సార్ మీ పేరు? నా పేరు శ్రీనివాసరావు అండి, దారుల శ్రీనివాసరావు. నర్సీపట్నం మండలం నర్సీపట్నం నియోజకవర్గం నుంచి మాట్లాడుతున్నాను. బిజినెస్ అండి. కరోనా వచ్చిన కాడి నుంచి చాలా ఇబ్బందికరంగా వాతావరణంగా ఉంది. మధ్యతరగతి ప్రజలు బతికి విధానంగా లేవు, రేట్లు అందుబాటులో లేవు. ఏ రేట్లు చూసినా అన్ని రేట్లు అయితే ఒకటి, ఇతర దేశాల నుంచి వచ్చి సామాన్లు మాత్రం రేట్లు పెరిగినాయి. ఆయిలు, డీజిలు, పెట్రోలు, గ్యాస్ మనకు ఆంధ్ర ఇండియాలో ఉత్పత్తి ఉన్నా అది కూడా ఆ రేంజ్లోనే ఉంది. కనవ ఆహార పదార్థాలు మాత్రం రేట్లు పెరగలేదు. ఇండియాలో రైస్ ఎక్కువగా పండే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి. కావున బియ్యం రేట్లు ఏమీ పెరగలేదు. పప్పుధాన్యాలు రేట్లు కూడా యావరేజ్గానే ఉన్నాయి, ఒక 5 రూపాయలు అటు ఇట్లో. అంతేకాని ఈ గ్యాసు, పెట్రోలు, డీజిలు ఇవన్నీ కూడా విపరీతమైన రేట్లు. మధ్యతరగతి నాటువాడు చేతి పని చేసుకుని బతికే వాడికి అవకాశం ఏమీ లేదు. 500 రూపాయలు పెడితే 2 ఆయిల్ ప్యాకెట్లు రావట్లేదు. ఇది పరిస్థితి. మధ్యతర సామాన్యుడు మాత్రం మధ్యతరగానే ఉన్నాడు, ధనవంతులు ధనవంతులుగానే ఉన్నారు, పేదవాళ్ళు పేదవాళ్ళలాగే ఉన్నారు. కానీ నాలాటి వాళ్ళు, చేతి పని ఉత్తు వాళ్ళు మాత్రం అర్ధహితంగా ఉన్నారు. కావున రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ వాళ్ళ విధానంలో వాళ్ళు ఉన్నారు కరెక్టే. ఇతర దేశాల నుంచి మనకుంది ఫ్రీడమ్ ఆయిల్, మనకే ఉంది. కానీ 130 లక్షల మంది సరిపడా ఆయిల్ మనకు సప్లై లేదు. అలాగే పెట్రోల్ కూడా ఉంది, గ్యాస్ కూడా ఉంది. అవి 130 కోట్ల జనాభాకి సరిపడంత ఉత్పత్తి లేదు. కావున అవి రేట్లు పెరిగినాయి అంటే ప్రభుత్వం చేసేది ఏమీ లేదు. ఇంటర్నేషనల్ మార్కెట్ల వలన రేట్లు పెరిగినాయి. అది మనం దాని గురించి మోడీ గారిని కానీ ఇక్కడ జగన్ గారిని కూడా విమర్శించడానికి పని లేదు. అయితే ఒకటి, మధ్యతరగతి సామాన్యుడు మాత్రం ఈ కరోనా వచ్చిన కాడి నుంచి చాలా విపరీతమైన ఇబ్బందులు పడుతూ చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ప్రభుత్వం కూడా ఇవి గుర్తించింది, వాళ్ళకి ఏ డబ్బులు ఇస్తారన్నారు కానీ ఏ రకమైన రూపాయలు రాలేదు మీకు. కావున దయించి మధ్యతరగతిని బతికించడానికి చేసే పరిపాలన విధానం సరిపెట్టాలని ప్రజలను కోరుకుంటూ ప్రభుత్వ అధికారుల్ని, ప్రధానమంత్రి గారిని, జగన్ గారిని, ముఖ్యమంత్రి మా ఆంధ్రప్రదేశ్ జగన్ గారిని, ప్రధానమంత్రి గారిని నరేంద్ర మోడీ గారిని దయచేసి మానవ మధ్యతరగతి బాణవాడు బతికేలాగా చేయాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. సార్ చెప్పండి, ఇక్కడ గవర్నమెంట్ పరిపాలన ఎలా ఉంది సార్? గవర్నమెంట్ పరిపాలన ఎలా ఉందంటే ఏం చెప్తాం బాబు. అందరికీ ప్రతిఫలాలు అందాలంటే ఏ గవర్నమెంట్ చేయలేదు. నాకు జగన్ గారి వల్ల ఏ రకమైన సహకారం ఏమీ లేదు. ఏ డ్వాక్రాల రుణాలు ఏ మాఫీ చేస్తాం అది అన్నారు తప్ప ఏమీ లేదు. నా బతుకు నేను బతుకుతున్నాను. గవర్నమెంట్ మీద ఆధారపడి బతికి పరిస్థితి. గత ప్రభుత్వ పరిపాలన నచ్చింది, ఇప్పుడు ప్రభుత్వ పరిపాలన నచ్చింది సార్ మీకు? ప్రభుత్వ పథకాలు ఎక్కువ, ఇవన్నీ కూడా పథకాలు ఎక్కువ. అవి అందరికీ లబ్ధి చేయాలంటే ఏదో కొన్ని కారణాల వల్ల బ్రేక్ అవుతాయి. ఆ రానోడు బాధపడతాడు, వచ్చినోడు నాకు వచ్చిన డబ్బులు అని సరదా పడతాడు. అది మధ్యతరగతి వాళ్ళు ఎప్పుడు ఇబ్బంది పడతానే ఉన్నారు ఈ రేట్లకి అవి కూడా మధ్యతరగతికి. ఇంకా ఏ ప్రభుత్వం అయినా నా బతుకు నేను బతకడమే సరిపోతుంది బాబు. ప్రభుత్వాల వల్ల మనకేమి ఉపయోగం లేదు. మన వ్యాపార సరళి కూడా కరోనా వచ్చిన కాడి నుంచి కూడా చాలా బీభత్సంగమైన బతుకులు బతుకుతున్నారు. మధ్యతరగతి కుటుంబాలు, చేతిపొత్తులు, సైకిల్ షాప్ పని చేసుకునే వాళ్ళు, వాచ్ రిపేరులు, బంగారు పని వాళ్ళు, వీళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది బాగున్నారు, కొంతమంది ఆర్థిక ఇబ్బందులతో చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ మీ ఎమ్మెల్యే గారు ఎలా పనిచేస్తున్నారు సార్? ఉమాశంకర్ గారు, ఉమాశంకర్ గారు యావరేజ్ మీద ఆయన పని ఏదో ఆయన చేస్తూ పోతున్నారు. ఆయన మాద అది ఆయన పని ఆయన చేసుకుంటూ ఏదో సామరస్యంగానే అందుబాటులోనే ఉంటారు. ఇక్కడే బొడ్డుపిల్లలో ఉంటారు. ఆయన వెళ్ళినా రిసీవింగ్ అది బాగానే ఉంటుంది. చేసినా వెళ్ళిన వెంటనే ఎందుకు వచ్చావు బాబు, ఏంటని వివరం అడిగి ఏంటి అని విషయం అని అడుగుతారు. ప్రస్తుతానికి ఏదో అలాగ ఇంకా 2 సంవత్సరాలు ఉంది కాబట్టి మన ముందు ముందు ఎలా ఉంటుంది కానీ ప్రస్తుతానికి ఏదో అలా జరిగిపోతుంది. ఇక్కడ అయ్యన్న పాత్ర గారు గత ఎలక్షన్స్లో ఓడిపోవడం గల కారణం ఏంటి సార్? అంత సీనియర్ ఆయన్ని చాలా సీనియర్ అండి. అయ్యన్న పాత్ర గారు మించిన నాయకుడు లేరు మా జిల్లాలో. అయ్యన్న పాత్ర గారు మించిన నాయకుడు మా జిల్లాలో లేరు. అయితే కొన్ని జగన్ గారు ఒకసారి అని అనేది ఈ చంద్రబాబు నాయుడు కంటా ఏమో చేస్తారని ప్రజలు భావోద్రేకాలతో ఒకసారి రాజశేఖర్ గారి అబ్బాయి అని
జగన్ గారికి ఒకసారి అవకాశం ఇవ్వాలని, మన ఆంధ్రప్రదేశ్ ఇడిపోయిన తర్వాత మన నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ప్రథమ ముఖ్యమంత్రి చేశారైనా కానీ ఇంకా అన్ని రకాలుగా అభివృద్ధి చెంది టైప్లో మళ్ళీ ప్రభుత్వం మారడం వల్ల కొన్ని సంక్షేమ పథకాలు కానీ ప్రాజెక్ట్స్ కానీ వగేరే కానీ కొద్దిగా పెండింగ్లో పడినాయి అనుకుంటున్నాను. నేను పెద్దగా రాజకీయ విశేషణి కాదు, ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం వ్యక్తిని తప్ప ఏదో జీవనోపాధి చేసుకుని రోడ్డు మీద బతికే వ్యవహారం ఉన్నా ఏదో వచ్చిన డబ్బులతో చేసుకోవడం కాకపోతే కరోనా వచ్చిన తర్వాత మాత్రం ఏ ప్రభుత్వాలు చేసినా ఏ చేసినా చెయ్యకపోయినా మధ్యతరగతి మానవుడు మాత్రం చాలా ఇబ్బంది పడ్డారు. ఇక్కడ ఎమ్మెల్యే జరిగినప్పుడు మరలా ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది సార్ ఎమ్మెల్యేగా? అది ఇంకా 2 సంవత్సరాలు ఉంది కాబట్టి మనం అంత అంచనా వేయడానికి నా రాజకీయ అనుభవం అంత విశ్లేషణ ఉండదు. అది రాజకీయ పండితులు కానీ వాళ్ళ అవగాహనలు బట్టి ఇక్కడ మండలాలు 4 నియోజకవర్గాల్లో 4 మండలాలు ఉంటాయి. ఏ మండలంలో టీడీపీకి మెజారిటీ వస్తుంది, వైఎస్ఆర్సీకి మీడియా వస్తుంది, బీజేపీకి వస్తుంది, సిపిఐ సిపిఎం కూడా పోటీ చేస్తారు. వాళ్ళు 5 పార్టీలు పోటీ చేస్తారు. ఈ విన్లో ఎలా ఉంటుందనేది చెప్పలేము. అయితే ఒకటి, మధ్యతరగతి మానవుడు మాత్రం ఎప్పుడూ మధ్యతరగతిగానే ఉన్నాడు. నా చెప్పే మాట అదే 10 సార్లు చెప్పాను ఇప్పుడు మీకు. మీరు ఏది రాసుకున్నా ఇబ్బంది లేదు, ఏం చేసినా ఇబ్బంది ఏం లేదు. మరలా ఎవరు సీఎం అయితే బాగుంటుంది, మా బతుకులు మారుతాయని మీరు అనుకుంటున్నారు సార్? ఎవరు సీఎం అయినా మా తలరాత్రులు మార్చడానికి భగవంతుడు తప్ప ఎవరు ఏమి చేయలేరు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ చెడిపోయిన తర్వాత చాలా ఇబ్బందికరంగా ఉంది. పండంతా తెలంగాణకు పోయింది, గుజ్జు అంతా మనకు మిగిలింది. ఆ పీసు కొట్టుకు సావడానికి రాజకీయ నాయకులు, రకరకాల వ్యక్తులు, కుయ్యక్తులు రకరకాల అధికారం నిలబెట్టుకోవడానికి కొంతమంది చేసుకోవడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తారు. కానీ మనం విడిపోయిన తర్వాత లాస్ అయింది 5 కోట్ల ఆంధ్రప్రదేశ్లు ప్రజలు మాత్రం లాస్ అయ్యారు. అది నేను దాంట్లో ఒక సభ్యుని తప్ప నేను అంతకని చేసేది ఏమీ లేదు. లాస్ అయింది మాత్రం 5 కోట్ల మంది లాస్ అయ్యారు. పిల్లల పరిస్థితి కూడా, విద్యార్థులు కూడా చాలా అద్వైతంగా ఉంది. ఎందుకంటే చదువుకున్న దానికి ఉద్యోగాలు లేవు. ఉద్యోగం ఒకటి ఉంటే 1 లక్ష మంది అప్లికేషన్లు పెట్టుకుంటున్నారు. 10 ఉద్యోగాలు 1 లక్ష మంది అప్లికేషన్లు పెట్టుకుంటారు. దాంట్లో ఎవరికి వస్తుందో వాళ్ళ తల్లిదండ్రుల మీద, వాళ్ళకన్న చదువుకున్న ర్యాంకును బట్టి, మార్కులను బట్టి అవి వస్తాయి. అది భగవంతుడి సంకల్పం కూడా. ఉద్యోగం రావు, గవర్నమెంట్ ఉద్యోగం అంటే భగవంతుడి సంకల్పం. అన్ని రకాల సదుపాయాలు కూడా ఉండాలి తప్ప అది మానవ మాతృక చేసేది మనం ఏమీ లేదు. మధ్యతరగతి వ్యక్తి మాత్రం చాలా, కరోనా వచ్చిన తర్వాత మధ్యతరగతి వ్యక్తి మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నాడు. అది ప్రభుత్వాలు గుర్తించాలని కోరుకుంటూ మనవి చేస్తూ ఇంతటితో మనం ఇస్తున్నాం. జనసేన ప్రభావం ఎలా ఉంటుంది సార్ మీ నియోజకవర్గంలో? నాకు, నేను ఎక్కువగా సినిమాలు చూడండి బాబు, దాని మీద నాకు అంత విశ్లేషణ లేదు. అంటే ఆయన కూడా మంచి నాయకుడే, మంచి హీరో కూడా ఆయన. మన అది కమ్యూనిటీ మీద ఆధారపడుతుందా? అది ఒక కమ్యూనిటీ మీద ఆధారపడుతుందా? ప్రజల్లోంచి, యువ చైతన్యంలోంచి ఏమన్నా మార్పు వస్తుందా? యువతలు ఓట్లు ఎక్కువ పండితే ఏమన్నా ప్రయోజనాలు పవన్ కళ్యాణ్ గారి కొరకు ఉంటాయేమో అని అనుకుంటున్నాను తప్ప అది నా నమ్మకం. మన ప్రజల తీర్పులు ఎలాగ ఉంటాయనేది ఏమీ లేదు. గతంలో కూడా గాజువాకలో పోటీ చేశారు ఆయన, నర్సాపురంలోనేమో నాగబాబు గారు పోటీ చేశారు. అవి పెద్దగా ఓటు శాతం వచ్చినట్టు ఏం కనబడలేదు నాకు. మరి అప్పుడు ఈ జగన్ మీద అభిమానంతో 151 సీట్లు వచ్చినాయి తప్ప మన దాంట్లో ఏమన్నా అతనికి ఓటు శాతం తగ్గిందేమో అనుకుంటున్నాను తప్ప జనసేన కూడా పోటీ చేస్తారనుకుంటున్నాను. జగన్, పవన్ కళ్యాణ్ గారు కూడాను.